హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 30వ అధ్యాయం చూద్దాం. గోపికలు శ్రీకృష్ణుణ్ణి అన్వేషించుట. సో మనం 29వ అధ్యాయంలో మనం చూసాము, శ్రీకృష్ణ భగవానుడు గోపికలతో కలిసి రాస నృత్యం చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ రాస నృత్యంలో భాగంగా శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఒక్క గోపికని కూడా సంతృప్తి పరచడం కోసం ఒకే సమయంలో అందరితోనూ కలిసి నృత్యం చేయడం అనేటువంటిది జరిగింది. దాంతో ప్రతి గోపిక కూడా నేను ఎంత అదృష్టవంతురాలని, నాతోటి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వ్యక్తిగతంగా ఒంటరిగా నాతోటి డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క అదృష్టానికి వాళ్ళు గర్వితులవడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు గర్వితులైపోయారో ఒకసారిగా శ్రీకృష్ణ భగవానుడు అక్కడి నుంచి మాయమైపోయారు. సో మాయమైపోయినటువంటి శ్రీకృష్ణ భగవానుడిని వెతుక్కుంటూ ఈ అధ్యాయంలో వాళ్ళు మొత్తం అక్కడ బృందావనంలో ఉన్నటువంటి ఆ వనంలో మొత్తం కూడా తిరగడం అనేటువంటిది జరుగుతుంది. సో అది ఏం జరిగింది, ఆ మాయమైపోయిన తర్వాత ఏం జరిగింది, గోపికలు ఏం చేశారు అనేటువంటిది ఈరోజు మనము చూద్దాం. సో ముందుగా గౌరీ మాతాజీ ఒకసారి చదవండి. మాతాజీ, గోపికలు శ్రీకృష్ణుని అన్వేషించుట. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. గోపికలు శ్రీకృష్ణుని అన్వేషించుట. సుదీర్ఘముగు రాత్రి అంతయు కృష్ణ విరహ సంతప్తులగు గోపికలు ప్రతి వనమునందును అతనిని అన్వేషించుచు ఉన్మత్తుల వలె తిరిగిన విధము ఈ అధ్యాయం వివరింపబడినది. రాసస్థలయందండి శ్రీకృష్ణుడు అకస్మాత్తుగా అంతరీతుడైనప్పుడు తమ చిత్తములు అతని తలపు యందే పూర్తిగా లగ్నమైన గోపికలు వివిధ వనములందు అతని కొరకు వెదకసాగిరి. ఆ విధముగా వారు స్థావర జంగమములను శ్రీకృష్ణుని గురించి అడిగిరి. చివరకు మిగిలి వ్యాకుల పడిన వారై వారు శ్రీకృష్ణ లీలలను అనుకరింపసాగిరి. కొంత తడవు పిదప అరణ్యమున ఒక మూల సంచరించుచుండగా రాధారాణి పదచిహ్నములతో పాటు కలిసి ఉన్న శ్రీకృష్ణుని కాలిగుర్తులను గోపికలు గాంచిరి. ఆ పదచిహ్నములను గాంచి మిగులు కలత చెందినవారై రాధారాణి శ్రీకృష్ణుని తప్పక విశేషముగా పూజించి ఉండవచ్చుననియు కనుకని ఆమె అతనితో ఏకాంత సాంగత్యమును పొందగలిగినదనియు వారి పలికిరి. ఆ మార్గమున చనుచున్న గోపికలకు ఒకచోట రాధారాణి పదచిహ్నములు కనబడలేదు. శ్రీకృష్ణుడు తన భుజములపై ఆమె ఎత్తుకుని ఉండవచ్చుననియు వారప్పుడు తలచెరి. ఇంకొక చోట వారికి శ్రీకృష్ణుని కాలి బొటనవేలి చిహ్నములే కనపడగా తన ప్రియురాలిని అలరించుటకు అలంకరించుటకు అతడు పూలను కోసి ఉండవచ్చునని వారు నిర్ణయించిరి. వేరొక చోట కనపడిన చిహ్నములను బట్టి శ్రీకృష్ణుడు రాధారాణికి జుట్టు ముడిచి ఉండవచ్చునని వారు ఊహించిరి. ఇట్టి ఆలోచనలన్నీ గోపికల చిత్తమునకు గొప్ప బాధను కలిగించెను. శ్రీకృష్ణుని నుండి విశేషాదరమును పొందిన కారణమున రాధ తాను స్త్రీలలో పరమ భాగ్యవతినని భావింపసాగెను. తానింకా నడవలేననియు తనను భుజములపై ఎత్తుకొనమనియు ఆమె పలుకగా శ్రీకృష్ణుని వెంటనే అతడు అంతర్హితుడయ్యను. అప్పుడు రాధారాణి మిగిలి వ్యాకుల పడినదై కృష్ణుని కొరకు సర్వత్రా అన్వేషించుచు చివరకు సఖులను కలుసుకొని జరిగినదంతయు వారికి వివరించెను. అంతటి గోపికలందరూ కలిసి వెన్నెల వెలుగు కనిపించినంత మేరకు అరణ్యమున శ్రీకృష్ణుని వెదకిరి. కాని చివరకు విఫల యత్నులై వారు తిరిగి యమునా తీరమునకు అరుదించి నిస్సహాయ స్థితిలో కృష్ణ లీలడనం గానము చేసిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఈ అధ్యాయంలో ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ రాధారాణి పేరైతే తీసుకోరు, ఒక గోపిక ప్రథమ ఉత్తమ గోపిక ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడతారు. సో మనకి ఆచార్యులు ఆ ఉత్తమ గోపిక ఎవరూ కాదు, రాధారాణి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఒక్కొక్క శ్లోకంలో ఏముందో డీటెయిల్గా ఈరోజు చూద్దాం. నరసింహారావు ప్రభుజీ, శ్రీ శుకవాచ హరే కృష్ణ హరే కృష్ణ. చదవండి. శ్రీ శుకవాచ శ్రీ శుకవాచ అంతర్హితే భగవతి సహసైవ వ్రజాంగన అంతరహితే భగవతి సహసైవ వ్రజాంగనాం అత్యప్యంస్తమచక్షాణ కరిణ్యా ఇవ యూతపం అత్యప్యాస్త నక్షణాం కరిణ్య ఇవ యోధపం. సుఖదేవి గోస్వామి పలికెను, శ్రీకృష్ణుడు అంత అకస్మాత్తుగా అంతరీతుడైనంతట తమ మగ ఏనుగును కోల్పోయిన ఆడ ఏనుగుల గుంపు వలె గోపికలు
అతనిని కానక అమిత దుఃఖితులయ్యిరి. శ్రీకృష్ణ ప్రభు ఎప్పుడైతే నిజంగా శ్రీకృష్ణ భగవానుడు అక్కడి నుంచి అకస్మాత్తుగా అంతర్హితమైపోయారో, వెంటనే గోపికలందరూ కూడా అమితమైనటువంటి దుఃఖాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. సో ఆ దుఃఖంలో వాళ్ళు ఇప్పుడు వెతకడం అనేటువంటిది మొదలు పెడుతున్నారు. సూర్యకుమారి మాతాజీ, హరే కృష్ణ ప్రభు గత్యానురాగాస్మిత విభ్రమేక్షితై, గత్యానురాగాస్మిత విభ్రమేక్షితై మనోరమాలాప విహార విభ్రమై, మనోరమాలప విహార విభ్రమహే ఆక్షిప్త చిత్తా ప్రమదారమాపతే, ఆక్షిప్త చిత్తా ప్రమదారమాపతే స్థాస్థా విచేష్టా జగృహుస్తదాత్మికా. విచేష్టా జగృహుస్తదాత్మిక. హరే గోపికులు శ్రీకృష్ణ స్మరించగా అతని నడకల చేత, అనురాగ పూర్ణ దరహాసమ చేత, విలాసద్గృహుల చేత, మనోహరముగ మాటల చేత, అతడు తమను ఆనందించడి లీలల చేత ఆకృష్ణులయ్యను. ఆ విధముగా రమాపతి యొక్క శ్రీకృష్ణ ఆలోచన ఎందు లగ్నమై వారు అతని వివిధ లీలలను అనుకరింపసాగిరి. భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి చే గోపికా కృష్ణుల మనోహరమగు సంభాషణను శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు వివరించిరి. ఓ పద్మమా, మిక్కిల ఆశకుని ఉన్న ఈ మధుపమునకు నీ మకరందమును ఇచ్చదవా ఇవ్వవా అని కృష్ణుడు ఒక గోపికతో పలికెను. ఓ మధుపమా, పద్మములకు పతి సూర్యుడే కాని మధుపము కాదు, అయినచో నా మకరందము నీకు చెందినదని నీవెలా పలుకుచున్నావు అని గోపిక సమాధానమిచ్చెను. కాని ఓ పద్మమా, మకరందమును మీ పతియుగు సూర్యునకు గాక మీ జారపతి యొగు మధు మధుపమునకు వసగుట మీ పద్మముల యొక్క సహజ స్వభావమే కదా. శ్రీకృష్ణుని వాక్కులతో పరాజితి అయిన గోపిక నవ్వి తన అధరములను అతనికి మకరంద పానముగా వసకెను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ క్రింది సంభాషణ కూడా వర్ణించి ఉండేది. అయ్యో, ఈ నీ నీ నీప వృక్షము చెంతకు వచ్చినంతనే ఒక క్రోధ సర్పము నిన్ను కాటువేసినదని నేను ఎరుగుతుని. దాని విషయం ఇప్పటికే నీ వక్షస్థలం వరకు పాకినది, కాని నీ ఉత్తమ కులకన్యము కనుక చికిత్స చేయమని నన్ను అడగలేదు. అయినను దయాస్వభావం కలవాడను కనుక నేనే వచ్చితిని. రమ్ము, నా చేతులతో నీ దేహమును మర్దన చేర్చు సర్పవిష విరుగుడకు మంత్రము వేసేదను అని కృష్ణుడు ఒక గోపితో పలికెను. ఓ పాములవాడా, నన్ను ఏ సర్పము కాటువేయలేదు. వెళ్ళి నిజముగా సర్పకాటునకు గురి అయినట్టు వనిత వనిత దేహమును మర్దన చేయుము అని గోపిక పలికెను. ఓ అబల, నీ వణుకుచున్న కంఠమును బట్టి విషప్రభావం నీపై కలుగుతున్నదని నేను చెప్పగలను. ఇది తెలిసి ఉన్న నేను పట్టించుకునినచో ఒక అమాయక వనితను చంపిన దోషము నాకు కలగగలదు, కనుక నన్ను చికిత్స చేయనిమ్ము. శ్రీకృష్ణుడు ఈ రీతిగా పలికిన తన సుకుమలను ఆ గోపిక వక్షస్థలంపై నించెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలనే స్మరిస్తూ ఇప్పుడు గోపికలు వెతకడం అనేటువంటిది మొదలుపెట్టారు. సో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతి లీల కూడా వాళ్ళకి ఆకర్షణీయమైనటువంటి లీల. సో దేనికి దేనికి ఆకర్షితులయ్యారట? కృష్ణుడి యొక్క నడకతోటి ఆకర్షితులయ్యారు, అనురాగపూర్ణ దరహాసముతోటి ఆకర్షితులయ్యారు, విలాస దృక్కులతోటి, మనోహరమైనటువంటి మాటలతోటి, ఇతరులు అతడు తమతో ఆనందించడి ఇతర లీలల చేత వారి చిత్తములు ఆకర్షితములయ్యను. సో ఆ విధంగా శ్రీకృష్ణుడి ఆలోచనలోనే ఉండి వాళ్ళు ఆ లీలలనే స్మరిస్తూ ఉండిపోయారనమాట. ఓకే, సో అందులో కొన్ని లీలల్ని వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణని మనకి ఆచార్యులు ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 3వ శ్లోకం. సుజాత మాతాజీ, గతిస్మిత ప్రేక్షణ భాషణాధిషు, ఒక్క నిమిషం ప్రభు. లక్ష్మీ మదర్స్ చదవండి. గతస్మిత ప్రేక్షణ భాషణాదిషు ప్రియా ప్రియస్య ప్రతిరూఢమూర్తయః, ప్రియా ప్రియస్య ప్రతిరూఢమూర్తయా అసావహం ద్విత్య బలాస్తదాత్మికా, అసావహం విశ్వబలాస్తదాత్మికా న్యవేదిషు కృష్ణ విహార విభ్రమ, న్యవేదిషు కృష్ణ
విహార విభ్రమాహా. గోపికలు తమ ప్రియుడకు శ్రీకృష్ణుని తలంపులలోనే లగ్నమయ్యుండిరి. కనుక అతని గమనమును దరహాసమును వీక్షణమును వాక్కులు అతని ఇతర విశిష్ట లక్షణములను వారు అనుకరించిరి. శ్రీకృష్ణ చింతన యందే పూర్తిగా మునిగి అతని లీలా స్మరణముంటే ఉన్మత్తులైన వారు, నేను కృష్ణుడను అంచు పరస్పరము చెప్పు కొనసాగిరి. భాష్యం: స్వేచ్ఛగా గోపికలు శ్రీకృష్ణుని వలె నడవసాగిరి. అతడు ఎవరి రీతిగా నవసాగి నవ్వేడి రీతిగా నవసాగిరి. నిర్భయముగా అతడు వీక్షించు రీతిగా చూచుచు అతడు పలుకుచున్నట్లు భాషించసాగిరి. కృష్ణ రూపమునందే పూర్తిగా లగ్నమై వారు హఠాత్తుగా కలిసిన అతని విరహము వలన ప్రేమోన్మాదులైరి. ఆ విధముగా శ్రీకృష్ణుడ వారి సమర్పణ భావము పరిపూర్ణతను పడిసెను. హరే కృష్ణ ప్రభు చైతన్య. సో అతని గమనము, అతని దరహాసము, వీక్షణము, వాక్కును, అతని ఇతర విశిష్ట లక్షణాలని వాళ్ళు అనుకరిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ చింతన యందే పూర్తిగా మునిగి అతని లీలాస్మరణముచే ఉన్మత్తులై వారు, నేను కృష్ణుడను అనుచు పరస్పరము చెప్పుకొనసాగిరి. అంటే ఉన్మత్తులయ్యారనమాట, అంటే ఆయన ఆలోచనలో అంతగా వాళ్ళు మునిగిపోయారు. సో ఎక్కువగా ఆలోచిస్తే వాళ్ళు వాళ్ళని అనుకరించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఒక వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఆ వ్యక్తి ఎలా చేశాడో అలానే చేస్తారు, ఆ వ్యక్తి ఎలా నడిచారో అలానే నడుస్తారు, ఆ వ్యక్తి ఎలా మాట్లాడారో అలానే మాట్లాడతారు. సో ఇప్పుడు వాళ్ళు కృష్ణుడిలా చేస్తున్నారు వాళ్ళ డ్రామా మొత్తం కూడా. సో నేనే కృష్ణుడిని అన్నట్లుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. నెక్స్ట్ లక్ష్మీమాతాజీ. హరే కృష్ణ. గాయంత్య ఉచ్చైరుముపే రుముమేవ సంహత. గాయంత ఉచ్చైర ముమేవ సంహిత. విచిక్యురున్మత్త కవద్వనాద్వనం. విచిక్యురున్మత్త కవద్వనాద్వనం. పప్రచ్చురాకాశవదంతరం బహిర్. ప్రపంచరాకాశవదంతరం బహిర్. భూతేషు సంతం పురుషం వనస్పతిం. భూతేషు సంతం పురుషం వనస్పతిం. శ్రీకృష్ణ నామమును బిగ్గరగా గానము చేయుచు వారు పిచ్చివాని వలె బృందావనమంతయును అతని కొరకు వెతకి ఆకాశము వలె సమస్త భూతములు ఎందలి అంతర్భావ్యములలో నెలకొని ఉండెడి పరమాత్ముడగు ఆ దేవదేవుని గురించి వారు చివరకు వృక్షములను కూడా అడిగిరి. భాష్యము: శ్రీకృష్ణుని ఎడగల ప్రేమోన్మత్తముచే గోపికలు అతని గురించి బృందావన మందలి పక్షు వృక్షములను కూడా అడిగిరి. కృష్ణుడు సర్వవ్యాపియగు పరమాత్ముడు కనుక నిజమునకు అతని నుండి వియోగమన్నది లేనే లేదు. హరే కృష్ణ ప్రభు. కృష్ణుడు కనిపించట్లేదు, కృష్ణుడి యొక్క ఆలోచనలోనే ఉన్నారు, కృష్ణుడులా మాట్లాడుతున్నారు. అంతేకాదు కృష్ణుడిని వెతుక్కుంటూ ఎవరు కనపడితే వాళ్ళని, మీరు కృష్ణుని చూశారా, మీరు కృష్ణుని చూశారా అని అడుగుతున్నారు. అంటే వాళ్ళు వృందావనం మొత్తం కూడా వాళ్ళు ప్రేమ పిచ్చితోటి తిరుగుతున్నారు. కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ తారాస్థాయిలో ఉందన్నమాట వాళ్ళకి. అందుకనే చివరికి చెట్లను చూసి కూడా చెట్లను కూడా అడుగుతున్నారు, మీరు కృష్ణుని చూశారా అని. సో ఇది వాళ్ళ యొక్క స్థితి. సో అంతర్బాహ్యములలో నెలకొని ఉండేటువంటి పరమాత్ముడు ఆ దేవదేవుని గురించి వాళ్ళు చివరికి వృక్షాలను కూడా అడగడం చేస్తున్నారు. నెక్స్ట్ 5వ శ్లోకం కృష్ణకుమారి మాత. శిరీష మాత. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దృష్టో వః కశ్చిదత్స్వత్ ప్లక్షన్యగ్రోధనో మనః. దుష్టో వః కచ్చిత్ దస్వం దస్వంతః పక్ష నగ్యోధనో మనః. నందసూనుర్ఘతో హృత్వా ప్రేమహాసావలోకనై. నందసు సునుర్గతో హుర్వా ప్రేమ హసో సావలోకనై. గోపికలు పలికిరి, ఓ అశ్వంత వృక్షమా, పక్ష వృక్షము నగ్రోధ వృక్షమా, మీరు కృష్ణుని చూచితిరా. ఆనందతనుడు తన ప్రేమహాస వీక్షణములచే
మా చిత్తమునను అపహరించి పారిపోయినాడు. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. అక్కడ చెట్లనందరినీ అడుగుతున్నారు. సో మీరు కృష్ణుని చూసారా, మీరు కృష్ణుని చూసారా, వాళ్ళు మా వైపు ఆ నందతనయుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు గురించి చెప్తున్నారు. తన ప్రేమహాస వీక్షణములచే మా చిత్తములను అపహరించి పారిపోయాడు, అంటే మా మనసులు దొంగిలించుకొని వెళ్ళిపోయాడు, మీరు ఆయన చూసారా అని. అక్కడ ఉన్నటువంటి అశ్వత్థ వృక్షాన్ని, ప్లక్ష వృక్షాన్ని, న్యగ్రోధ వృక్షాన్ని, ఒక్కొక్క వృక్షాన్ని పేరు పెట్టి పిలిచి మరీ అడుగుతున్నారనమాట. నెక్స్ట్ ఆరవ శ్లోకం, సత్యవతి మాతకి. కశ్చిత్ కురవకాశోకాన్నాఘ పున్నాఘచంపక. కశ్చిత్ కురవ కాశోక నాగ పున్నాగ చంపక. రామానుజో మనీనీనాం ఇతో దర్పహరస్మితః. రామానుజో మానినీనాం ఇతో దర్పహరస్మితః. ఓ కురవకమా, ఓ అశోకమా, నాగమా, పున్నాగమా, చంపకమా, మానినుల దర్పమును హరించినట్టి నవ్వు గలవాడగు బలరామానుజుడు ఈ మార్గం వెడలినాడా. కృపాలవారి భాష, ఏదైనా వృక్షం తమకు సమాధానం వసిగినట్లు కాంచినంతనే గోపికలు అసహనముతో దాన్ని విడిచి విచారణ నిమిత్తం వేరొక వృక్షం చింతకు పరుగుదీచుండ్రి. హరే కృష్ణ. ఒక వృక్షాన్ని అడిగేసి వాళ్ళు వదిలిపెట్టట్లేదు. ఒక వృక్షాన్ని అడిగితే అది సమాధానం చెప్పకపోయేసరికి వాళ్ళు నిస్సహాయంతో విసుగుతోటి ఇంకో వృక్షాన్ని అడుగుతున్నారు. సరే, ఆ వృక్షం సమాధానం చెప్పట్లేదు, కనీసం మీరైనా చెప్పండి అని. ఇప్పుడు ఇంకొన్ని వృక్షాలను ఇక్కడ అడిగారు, కురవకము, అశోకము, నాగము, పున్నాగము, చంపకము. మానినులు అనేటువంటి మానినుల దర్పమును హరించునటువంటి నవ్వు గలవాడు అయినటువంటి బలరామ అనుజుడు, అంటే బలరాముడికి తమ్ముడు అయినటువంటి వాడు, అంటే మానినుల దర్పమును హరించినటువంటి నవ్వు కలవాడు, అంటే ఆయన ఒక్కసారి గనక మన వైపు చూసి నవ్వితే మనలో ఉన్నటువంటి దర్పము నశించిపోతుందన్నమాట. సో అలాంటి నవ్వులు నవ్వుతాడు ఆయన. సో అలాంటి కృష్ణుడు బలరాముడి యొక్క తమ్ముడు ఆయన ఉన్నాడా, మీరు చూశారా అని ఒక చెట్టు తర్వాత ఒక చెట్టుని అడుగుతూనే ఉన్నారన్నమాట. నెక్స్ట్ అంటే మీరు మామూలుగా మనం ఎవరైనా తప్పిపోయారనుకోండి, కనిపించట్లేదు అనుకోండి, మనం ఎవరినైనా అడగాలనుకోండి, మనం ఏం చెప్తాము, ఇలా ఉంటాడు, ఈ రంగులో ఉంటాడు, ఇలా నడుస్తాడు, ఇలా మాట్లాడతాడు, ఇలా ప్రవర్తిస్తాడు అని. ఎలా అయితే ఆ తప్పిపోయినటువంటి వ్యక్తిని మనం అడగడానికి ఆయనకి సంబంధించిన కొన్ని లక్షణాలను కూడా చెప్తాం మనం, చెప్తే విన్నవాళ్ళు అలాంటి వ్యక్తిని నేను చూశాను అని చెప్తారని. సో ఇక్కడ వీళ్ళు కృష్ణుడు గురించి అలాంటి వాడు ఇలా నవ్వుతాడు, ఇలా నవ్వి అలా మా మనసులు దొంగిలించేశాడు, ఆయన నవ్వితే ఇలా జరుగుతుంది, ఇట్లా ఆయన కొన్ని సంబంధించినటువంటి కొన్ని లక్షణాలను కూడా చెప్తున్నారు. అప్పుడు కనీసంగా చెట్లు త్వరగా గుర్తుపడతాయేమో అని. ఓకే, నెక్స్ట్ ఏడవ శ్లోకం, శిరీష మాత. హరే కృష్ణ. కచ్చిత్ తులసి కళ్యాణి గోవిందాచరణ ప్రియే. కశ్చిత్ తులసి కళ్యాణి గోవింద చరణ ప్రియే. సహత్వాలికులైర్భిభ్ర దృష్టస్తేతి ప్రియోచ్యుతః. సహద్వాలికులైర్విప్ర దుష్టస్తేతి ప్రియోచ్యుతః. ఓ గోవింద చరణ ప్రియా, పరమ కళ్యాణి తులసి, నిన్ను ధరించిన వాడై భ్రమరములు గుంపుతో చుట్టబడి అచ్యుతుడు ఈ దారిన వెడురుటను నీవు చూచితివా. భాష్యం, ఏవం వదాన్యాచార్య చరణా అను వాక్యములో వలె ఇచట చరణ అను పదము గౌరవ సూచకమని ఆచార్యులు వివరించిరి. శ్రీగోవిందుడు ధరించినట్టి పూమాల చుట్టూ జుంకారము చేయుచు మూగినట్టి భ్రమరములు ఆ దేవదేవునికి అర్పించిన తులసి మంజరుల సుగంధముచే ఆకర్షితమై యుండెను. వృక్షములు మగవి కనుక తమకు సమాధానం వసగలేదు, కాని తులసి చెట్టు స్త్రీ కనుక తమ దీనావస్థకు జాలిప్పడునని గోపికలు తలచిరి. హరే కృష్ణ. సో ఇన్ని చెట్లను అడిగితే సమాధానం చెప్పలేదు, వెళ్ళి ఇప్పుడు తులసి చెట్టును అడుగుతున్నారు. తులసి కూడా ఒక స్త్రీ కాబట్టి ఇతర స్త్రీలు అనుభవిస్తున్నటువంటి బాధ ఆమెకు అర్థమవుతుంది, ఆమె అయితే చెప్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఆమెను అడుగుతున్నారు. ఓ పరమ కళ్యాణి తులసి, నిన్ను ధరించిన వాడై భ్రమరముల గుంపుతో చుట్టబడి అచ్యుతుడు ఈ దారిన వెడిరటను నువ్వు చూసితివా. కృష్ణుడు తులసి మాలను ధరిస్తారు,
తులసి మాల నుంచి వస్తున్నటువంటి సుగంధం ఏదైతే ఉంటుందో ఆ సుగంధము చుట్టూ కూడా భ్రమరాలు తిరుగుతూ ఉంటాయన్నమాట. పువ్వుల చుట్టూ తిరిగినట్టు అంత పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. తులసి స్మెల్కు కూడా భ్రమరాలు అట్రాక్ట్ అయిపోతాయి. సో అలాంటి ఒక వ్యక్తి అంటే నిన్ను ధరించినటువంటి వాడు, అంటే ఇక్కడ తులసిని కూడా పోగొడుతున్నారనమాట. సో స్వయంగా శ్రీకృష్ణుడే నిన్ను ధరిస్తారు అని చెప్పడం, తర్వాత నీ యొక్క గొప్ప ఏమిటి అని అంటే నీ చుట్టూ భ్రమరాలు కూడా తిరుగుతాయి అని చెప్పడం. సో అలాంటి నీవు మరి కృష్ణుని చూసావా అని అడుగుతున్నాయి అనమాట. వీళ్ళ యొక్క దీన స్థితినికి కరిగి తులసి చెట్టు అయినా కానీ వీళ్ళకి సమాధానం చెప్తుంది అని. నెక్స్ట్ 8వ శ్లోకం. మంగతాయర్ మాతాజీ. మాలత్యర్థర్సి వాక్కశ్చిన్ మల్లికే జాతి యూతికే మాలత్యదర్శి కచ్చిన్ మల్లికే జాతి యూదికే ప్రీతిం వో జనయన్ యాతః కరస్పర్శేన మాధవః. ప్రీతిం వో జనయన్ యాతః కరస్పర్శేన మాధవః. హరే కృష్ణ ప్రభు పదవారి భావం. ఓ మాలతి, మల్లిక జాతి యూదిక అని తమ కరస్పర్శచే మీకు ప్రియమునసగు మాధవుడిగా వెడలినాడా? భాష్యము, తులసి అయినను సమాధానం ఇవ్వకపోయినంతట గోపికలు సుగంధమై మల్లెపూల చెంతకు వెడలేది. ఆ మల్లె తీగలు నమ్రతగా వంగి ఉండటానికి గాంచి అవి నిక్కముగా శ్రీకృష్ణుని గాంచి ఉండవచ్చుననియు అందులకి అవి పారవస్యంతో అణుకువను ప్రదర్శించున్నాయని గోపికలు ఊహించిరి. హరే కృష్ణ ఎంత బాగా మాలతి, వర్ణించారు. మల్లిక, జాతి, యూతిక అని అనేక రకాల పువ్వుల చెట్లను అడగడం మొదలుపెట్టారు ఇప్పుడు. పూల చెట్లని. సో ఈ పూల చెట్లు ఎలా ఉన్నాయంట, ఆ సమయంలో తమ తలలు వంచి ఉన్నాయి. తలలు వంచి ఉన్నటువంటి పూల చెట్లను చూసినటువంటి గోపికలు ఏమనుకుంటున్నారు అని అంటే బహుశా వీళ్ళు శ్రీకృష్ణుడు చూసి ఉంటారు, అందుకనే వీళ్ళు వినమ్రతతో తలలు వంచి ఉన్నారు అని చెప్పేసి తులసి కూడా సమాధానం చెప్పట్లేదు. కృష్ణుడు చూసిందా లేదా అనేటువంటి విషయం కనీసంగా మీరైనా సమాధానం చెప్పండి అని వాళ్ళు పారవశ్యంతో వంగిపోయి ఉన్నటువంటి పువ్వుల చెట్లని అడగడం అనేటువంటిది చేశారు. నెక్స్ట్ 9వ శ్లోకం. సునీత మాత చూత ప్రియాలపన శాసన కోవిధారం. చూత ప్రియాలాపన శాసన కోవిదారా జంవర్క బిల్వా బకులామ్ర కదంబనీప. జంవర్క బిల్వా బకులామ్ర బకులామ్ర కదంబనీపాః. యేన్యే పరార్ధ భవకా యుయునోపకూలాం. యేన్యే పరార్థ భవకా యమునోపకూలాం. శంశం శంశంతు కృష్ణ పదవీం రహితాత్మనాంనః. శంశంతు కృష్ణ పదవీం రహితాత్మనాంనః. భావం, ఓ చూతమా ప్రియాలమా, పనస ఆసన కోవిదారములారా, జంబు వృక్షమా, అర్కమా, బిల్వ వకుల ఆమ్ర వృక్షములారా, కదంబ నీప వృక్షములారా, పరయరితమునకై మీ జీవితములనే అంకితము కావించిన యమునా తట ఇతర వృక్షములారా, గోపికల మధు మేము మా చిత్తములను కోల్పోయి కనుక కృష్ణుడు ఎచ్చటికేరినాడో మాకు చెప్పవలసినది. హాస్యం, శ్రీల జీవకోస్వామి వారిని అనుసరించి చూతము మామిడి తీగ కాగా ఆమ్రము మామిడి వృక్షము, వారింతను వివరించుతూ నీపము ప్రసిద్ధ వృక్షము కానప్పటికీ పెద్ద పెద్ద పూలను పూయిననియు గోపికలు అల్పమైన అర్కవృక్షము చెంతకు చేరిన విషయము శ్రీకృష్ణాన్వేషణ వారికి కలిగిన నిరాశను స్పష్టంగా చూపిననియు పలికిరి. బృందావన వృక్షములను గురించి శ్రీ దర్శనా చక్రవర్తి ఠాకూర్ నీ క్రింది సమాచారము వసిగిరి. దీపము ధూళి కదంబము అది పెద్ద పెద్ద పూలను పూయను. అసలైన కదంబము చిన్న పూలను కలిగి ఉండును. అవి అతి సుగంధమయములు. ఓ కోవిదారము ఒక రకమైన కాంచనారము, పర్వత ప్రాంత తుంకి చెట్టు. అర్కవృక్షము అంతగా ప్రధానమైనది కానప్పటికీ సర్వదా గోపీశ్వరుని బృందారణ్యమునందలి శివుడు చెంత పెరిగిన ఆ చెట్టు శివుడికి ప్రియమైనది. ధన్యవాదాలు. ఓకే, ఇంకా కొన్ని చెట్లను అడగడం అనేటువంటిది చేస్తున్నారు. చూతమా, ప్రియాలమ, పనస ఆన ఆసన కోవిదములార, జంబు వృక్షము, ఆర్కమ, బిల్వ వకుళం ఆమ్ర వృక్షములార,
కదంబనీప వృక్షములారా, పరహితములకై మీ జీవితములనే అంకితము కావించినటువంటి యమునాతట ఇతర వృక్షములారా, గోపికల మగు మేము మా చిత్తములను కోల్పోతిమి. కనుక కృష్ణుడు ఎచ్చటికి ఏగినాడో మాకు తెలియవలసి ఉన్నది అని అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వృక్షాలని కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ 10వ శ్లోకం కుశశ్రీ మాధవి. కిం తే కృతం క్షితి తపోభత కేశవాంగ్రి. కిం తే కృతం క్షితి తపోభత కేశవాంగ్రి. స్పర్శోత్సవోత్పుల కితాంగరు హైర్విభాసి. స్పర్శోత్సవోత్పుల కితాంగరు హైర్విభాసి. అప్యంగ్రి సంభవ ఉరుక్రమ విక్రమాధ్వాన్. అప్యంగ్రి సంభవ ఉరుక్రమ విక్రమాద్వా. అహో వరాహవపుః అహో వరాహవపుష పరిరంభణేన. ఆహో వరాహవ పుషః పరిరంభణేన. హరికృష్ణ ప్రభుజీ దండోహం. ప్రభుపాదుల వారి భావన, ఓ భూమాత, నీకు రోమాంచమును కలుగజేయనంతటి ఆనందమును చేకూర్చిన కేశవ పాద పద్మ స్పర్శకు నోచుకున్నటకు నీ వెట్టి తపస్సును ధరించితివి. ఇట్టి స్థితి యందు అతి సుందరముగా గోచరించుచున్నావు. ఈ పారవస్య లక్షణము భగవానుని ప్రస్తుత ఆవిర్భావ సమయమున కలిగినదా, లేక ఇంతకు పూర్వమే అతడు వామనావతారమున నీపై పాదమును మోపినప్పుడు కలిగినదా, లేక అంతకన్నము పూర్వమే వరాహావతారమున అతడు నిన్ను ఆలింగనము చేసుకునేటప్పుడు కలిగినదా? ప్రభుపాదుల వారి భాష్యము. గోపికల ఆలోచనలను శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఇట్లు వివరించిరి. పూర్వ శ్లోకములలో పేర్కొనబడిన విధంగా లతలు, వృక్షములు విష్ణు ధ్యానముతో సమాధి స్థితిలో ఉన్న కారణమున మన ప్రశ్నను వినియుండకపోవచ్చును, లేదా కృష్ణుడు ఎచ్చటకెగినాడో మనకు చెప్పబోవుట లేదు. కనుక పవిత్ర ధామమునందునను ఇవి పాషాణ హృదయములైనవి. అయినను ధామవాసులను అనవసరముగా విమర్శించుట వలన లాభం ఏమిటి? కృష్ణుడు ఎచ్చటకు వెడలినాడో వాటికి నిజముగా తేలునని చెప్పజాలము. కనుక అతడు ఎచ్చట ఉన్నాడో ఖచ్చితముగా తెలిసిన వారినే వెతుకుదుము. శ్రీకృష్ణుడు ధరణి పైననే ఎచ్చటనో ఉండి తీరును. కనుక భూమాత తప్పక అతని జాడ నెరిగియుండునని గోపికలు నిర్ణయించుకొనిరి. పిదప గోపికలు ఇట్లు తలచెరి. శ్రీకృష్ణుడు సర్వదా ధరణి పైననే చరించును. కనుక ఆమెకి ఎన్నడునూ అతని వియోగము కలగలేదు. కనుకనే కృష్ణుని తల్లిదండ్రులు, ప్రియురాండ్రు, దాసులు అతని ఆ భావమున ఎంతగా విదచెందుదురో ఆమె ఎరుగజాలకపోవచ్చును. కేశవుని నిరంతర పాద పద్మ స్పర్శ అనేది మహాద్భాగ్యమును పొందుటకు ఎట్టి తపస్సు చేసినదో ఆమెను అడిగేదము. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. యాక్చువల్గా అందరికంటే ఒక గొప్ప తనం అనేటువంటిది భూమాతకు ఉంది. ఎందుకంటే మామూలుగా కృష్ణుడు అనేక అవతారాలలో భూమి మీద కాలు మోపారు. ఏ అవతారంలో అయినా సరే ఈ భూమి మీద అవతరించడం అనేటువంటిది జరిగింది. సో ప్రతి యుగంలోనూ కృష్ణుడు అవతరించారు. అవతరించిన ప్రతిసారి భూమి మీదనే కాలు మోపారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, శ్రీకృష్ణ భగవానుడు ఈ అవతారంలో ఈ ప్రస్తుతము అవతరించినప్పుడు ఈ భూమి మీద కాలు మోపడం వల్ల నీకు ఆనందము కలిగి పారవశ్యాన్ని చెందావా లేదు అనంటే, ఇతర అవతారాల్లో వామనావతారంలో కాలు మోపినప్పుడా, లేకపోతే వరాహావతారంలో కాలు మోపినప్పుడా ఎప్పుడు నీకు ఆనందం కలిగింది, పారవశ్యం చెందావు? ఎందుకు ఇక్కడ భూమాతను అడుగుతున్నారు అనంటే, ఆల్రెడీ ఇన్ని రకాల చెట్లను అడిగారు, పువ్వుల చెట్లను అడిగారు, అక్కడ ఉన్నటువంటి వృక్షాలను అడిగారు, అన్నింటిని అడిగారు, చివరికి తులసి చెట్టును అడిగారు, అన్ని రకాల చెట్లను అడిగారు, ఏ చెట్టు కూడా సమాధానం చెప్పట్లేదు. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు అనంటే, ఒకటి ఈ చెట్లన్నీ కూడా ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుని ధ్యానిస్తూ సమాధి స్థితిలో ఉన్నాయేమో, అందుకని మనం అడిగినటువంటి ప్రశ్నలు వాళ్ళకి వినపడట్లేదేమో, అందుకని ఇవి సమాధానం చెప్పలేకపోయాయి. లేదు అంటే ఇంకొక కారణం, వీటికి చెప్పడం ఇష్టం లేదేమో, ధామంలో ఉన్నా కానీ అంటే పవిత్రమైనటువంటి ధామంలో ఉన్నా కానీ వీటికి హృదయం మాత్రం పాషాణంలాగా ఉంది, అందుకని ఇవి మనకి చెప్పట్లేదు అని అనుకున్నారు. అయితే మొదటి మాట ఏదైతే ఉందో అది ఓకే, ఒకవేళ వీళ్ళు సమాధి స్థితిలో ఉన్నారు, కృష్ణుడి యొక్క లీలల్ని ధ్యానం చేస్తూ అందుకని వీళ్ళు చెప్పలేకపోయారు అని అనుకుంటే ఓకే.
కానీ రెండవది ఉంది చూసారా, అది వైష్ణవ అపరాధం. ఏంటి, వీళ్ళు పాషాణులు అందుకనే వీళ్ళు నాకు చెప్పలేదు అనేటువంటి మాట ఒక పెద్ద వైష్ణవ అపరాధం. అందుకనే అక్కడ ఉన్నటువంటి చెట్లు కూడా వైష్ణవులే. కాబట్టి ఒక ధామంలో ప్రత్యేకించి ఒక వైష్ణవుణ్ణి నిందించటము అనేటువంటిది, ఒకవేళ ఆ వైష్ణవుడు తప్పు చేసినా సరే ఒక వైష్ణవుడిని నిందించటము అనేటువంటిది, అది కూడా ధామంలో అంటే పుణ్యక్షేత్రంలో అలాంటివి చేయడము అనేటువంటిది చాలా అపరాధం. ఎందుకు మనకు వచ్చినటువంటి ఈ అపరాధం, మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి భూమినే అడుగుదాము, భూమాతను అడుగుదాము. ఎందుకంటే భూమాతకి విరహం అనేటువంటిది తెలియదు. ఈ పువ్వులు చెట్లైనా విరహాన్ని అనుభవించి ఉంటాయేమో, మనము అనుభవిస్తున్నాం, చివరికి తల్లిదండ్రులు కూడా విరహాన్ని అనుభవించారేమో కృష్ణుడి విరహాన్ని. కానీ కృష్ణుడు ఎక్కడున్నా ఎప్పుడైనా సరే భూమి మీదనే కాలు మోపి ఉంచాడు. కాబట్టి తప్పకుండా భూమాతకు తెలుస్తుంది ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు భూమాతనే అడుగుతున్నారనమాట. నెక్స్ట్ 11వ శ్లోకం, నాగలక్ష్మి మాతది. హరే కృష్ణ ప్రభుజీ. అప్యేన పత్న్యోపగత ప్రియయేహ గాత్రై అప్యేన పత్యుపగత ప్రియయేహ గాత్రై తన్వం దృశాం సఖి సునివృత్తి మచ్యుతో వహాం. తన్వం దృశాం సఖి సునివృత్తి మచ్యుతో వహా కాంతాంగ సంఘ కుచ కుంకుమ రంజితాయాం. పాతాంగ సద్గ కుంచు కుచ కుంకుమ రంజితాయా కుందస్రజ కులపతేరిహ వాతి గంధహాం. కుందస్రజ కులపతేరిహ వాతి గంధః. ఓ సఖీ హరిణ పత్ని, నీ నేత్రములకు ఆనందమును కలిగించుచు అచ్యుతుడు తన ప్రియురాలితో కూడి ఇచ్చటకు వచ్చినాడా? ప్రియురాలిని ఆలింగనం చేసుకునినప్పుడు ఆమె కుచు కుంకుమ అంటుకొనిన అతని కుంతపుష్పమాల సుగంధము ఇచ్చట నిండి ఉన్నది. భాష్యము: ఈ శ్లోకం నాకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు ఈ క్రింది మనోహరమగు వ్యాఖ్యానమును ఇట్లు వసగిరి. గోపికలు హరిణితో ఇట్లు పలికిరి: ఓ సఖి, హరిణ పత్ని, శ్రీకృష్ణుడు తన దేహాంగ సుఖ సౌందర్యంతో మీకు ఆనందమును కలిగించినాడని మీ ప్రసన్న నేత్రములను బట్టి చెప్పగలము. శ్రీకృష్ణ దర్శనానందమును అనుభవించవలనని మీరు ఉవిలూచున్నారు. నిజం నాకు అతడెన్నడను మీకు దూరము కాడు. పిదప గోపికలు ఆ హరిణి తన సహజ రీతిలో నడుచుటను గాంచి శ్రీకృష్ణుని గాంచితనని మాతో చెప్పుచుంటివా అని దానితో పలికి చూడుడు. ఈ హరిణి నడుచుచు వెనుకకు తిరిగి చూచి అతనిని మీకు చూపేదను, నన్ను అనుసరింపుడు, కృష్ణుని మీకు చూపేదను అని పలుకుచున్నట్లుగానున్నది. ఈ నిర్దయమగు బృందావనంలో ఈ హరిణియే ఏకైక దయాపూరిత జీవి అని పలుకసాగిరి. హరిణిని అనుసరించుచున్న గోపికలకు కొంత తడవుకు అది కనుమరుగయ్యెను. అంతలా వారు: అయ్యో, కృష్ణుని చెంతకు మార్గంను చూపుచున్న హరిణి ఎటుపోయినది అని ఆక్రందించిరి. కృష్ణుడు దరిదాపులలోనే ఉండవచ్చును. అతనికి భయపడిన హరిణి ఆ దేవదేవుని ఉనికిని వెల్లడి చేయుటను, తప్పించుకున్నటకు ఎచ్చటనో దాగి ఉండవచ్చునని ఒక గోపిక పలికెను. ఈ రీతిగా ఆలోచించుచుండగా ఒక సుగంధము అచట వీయగా గోపికలు పరమానంద భరితులై: అవునవును, ఇది అదే ప్రియురాలితో శ్రీకృష్ణ అంగస్పర్శన చే అతని మల్లెమాలకు ఆమె కుచకుంకుమ అంటుకొనగా వాటన్నిటినీ సౌరభము మన చెంతకు వచ్చినది అని పలికిరి. ఈ విధంగా గోపికలు శ్రీకృష్ణుని మల్లెపూల సుగంధమును అతని ప్రియురాలి కుచకుంకుమ సుగంధమును అగ్రాణించిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో హరిణ అని అడుగుతున్నారు. ఓకే, హరిణము అయితే ఏమని అడుగుతున్నారు, నువ్వు నీ నేత్రాలకి ఆనందం కలిగించుచు అచ్యుతుడు తన ప్రియురాళ్లతో కలిసి ఈ దారిలో ఏమైనా వెళ్ళారా, ఎందుకు మేము ఈ దారిలో వెళ్ళారనుకుంటున్నాము అని అంటే, ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడి మెడలో వేసుకున్నటువంటి పూమాలల యొక్క సుగంధం అనేటువంటిది మాకు ఇక్కడ తలుస్తుంది. అంటే బహుశా ఈ దారిలోనే వెళ్ళి ఉంటారేమో అని చెప్పేసి అక్కడ హరిణాన్ని అడుగుతున్నారనమాట. సో ఇక హరిణంతో వాళ్ళు సంభాషించినటువంటి సంభాషణలు, తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి భాష్యంలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 12వ శ్లోకం, ఇందుమతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. బాహుం ప్రియాంస ఉపధాయ గృహీత పద్మో. బాహుం ప్రియాంస ఉపధాయ గృహీత పద్మో. రామానుజస్తుల శిఖాలి కులైర్మదాంధై. రామానుజస్తుల శిఖాలి కులైర్మదాంధై. అన్వీయమానా ఇహ వస్తరవః ప్రణామం.
ప్రణామం వాభినందతి చరణ్ ప్రణయావలోకై. కిం వా వినందతి చరణ్ ప్రణయావలోకై. ఓ వృక్షములారా, మీరు వంగి ఉండుటను మేము గాంచుతున్నాము. తన మాలను అలంకరించినట్టి తులసి మందిరుల చుట్టూ మూగినట్టి మత్తిలిన భ్రమరముల గుంపు అనుసరింపగా రామానుజుడు ఇటు పక్కగా వెడలినప్పుడు తన అనురాగ వీక్షణములతో అతడు మీ వందనములను స్వీకరించినాడా? అతడు తన బాహువును తప్పక ప్రియురాలి భుజంపై నుంచి వేరొక చేతిలో కమలమును పట్టుకొని ఉండవచ్చును. భాష్యం. వృక్షములు ఫలపుష్పభరితములై వంగి శ్రీకృష్ణులకు నమస్కరించుతున్నట్లు గోపికలు గాంచిరి. ఆ వృక్షములు ఇంకనూ వంగి ఉన్నందున శ్రీకృష్ణుడు ఆ మార్గమును అప్పుడే వెడలి ఉండవచ్చునని వారు ఊహించిరి. శ్రీకృష్ణుడు తమనందరినీ వదిలి తమకు ఇష్టమైన ప్రియురాలతో వెడలిన కారణమున గోపికలు ఈర్ష్య చెంది అతడు ప్రేమ కలాపములలో అలసి ఉండవచ్చుననియు, అందువలన తన ఎడమా బాహువును తన ప్రియురాలి మృదువైన భుజముపై వేసి ఉండుననియు ఊహించిరి. తన ప్రియురాలి ముఖ సుగంధమును ఆగ్రహించి ఆమె ముఖం చుట్టూ మూగుటకు ఆసక్తితో యత్నించడి భ్రమరముల గుంపును పారద్రోలుటకు శ్రీకృష్ణుడు తన కుడి చేతిలో నీలికలవను పట్టుకుని ఉండవచ్చుననియూ వారు ఊహించిరి. ఆ దృశ్యమంత రమణీయముగా నుండిననగా మత్తిలిన భ్రమరములు తులసీ వనమును వదిలి ఆ ఇరువురు ప్రేయసీ ప్రియులను అనుసరించుతున్నవని గోపికలు కల్పనము చేసుకొనిరి. హరే కృష్ణ ప్రభుజీ. వీళ్ళు కల్పన చేసుకుంటున్నారనమాట. సో ఒక ప్రియురాలి భుజం మీద చెయ్యి వేసి ఆయన ఇంకొక చేత్తో ఒక పుష్పాన్ని పట్టుకున్నారు ఎందుకు అని అంటే, ఆ ప్రియురాలితో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆయన ఒంటి మీద ఉన్నటువంటి పూ మాలల యొక్క సుగంధానికి భ్రమరాలు ఎక్కడ ఆయన్ని డిస్టర్బ్ చేస్తాయో అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నారు, పువ్వులను చేతిలో ఇట్లా పట్టుకొని ఉన్నారు వేరుగా. అప్పుడు ఏం చేస్తాయి, ఆ భ్రమరాలు కృష్ణుని డిస్టర్బ్ చేయకుండా పువ్వుల దగ్గరికి వెళ్తాయి. సో ఆ విధంగా అయితే ఇక్కడ వృక్షాలను ఏమని అడుగుతున్నారంటే, మీరు వంగి ఉండడం మాకు కనిపిస్తుంది అంటే బహుశా శ్రీకృష్ణుడు ఈ దారిలో వెళ్తూ ఉంటే మీరు వంగి ఆయనకి నమస్కారం చేస్తే ఆ నమస్కారాన్ని ఆయన స్వీకరించారా అని చెప్పేసి. రామానుజుడు అంటే ఎవరు, బలరాముడి యొక్క తమ్ముడు అని అర్థం రామానుజుడు అంటే. సో రామానుజుడు ఈ పక్కగా వెళ్ళినప్పుడు అనురాగ వీక్షణంతో అతను మీ వందనములను స్వీకరించాడా, అతడు తన బాహువులను తప్పక ప్రియురాలి భుజముపై ఉంచి వేరొక చేతిలో కమలమును పట్టుకుని ఉండవచ్చును అని వీళ్ళు అంటున్నారన్నమాట. సో అంటే వీళ్ళు ఊహించుకుంటున్నారు ఎలా ఉన్నారు కృష్ణుడు అలా వెళ్ళేటప్పుడు అని. సో అవి అక్కడ అందరినీ అడుగుతున్నారు. నెక్స్ట్ 13వ శ్లోకం గౌరీమాత హరే కృష్ణ ప్రభు. పృచ్యతే మాలతా బాహూన్ అప్యాశ్లిష్టా వనస్పతే. పృచ్యతే మా లతా బాహున్ అప్యాశ్లిష్టా వనస్పతే. నూనం తత్కరజస్పృష్టా బిభ్రత్యుత్పులకాణ్యహో. నూనం తత్కరజస్పృష్టా బిభ్రత్యుత్పల్కనాన్యహో. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కృష్ణుని గురించి ఈ లతలను అడిగెదము. తమ పతియందు పతి వృక్షము యొక్క బాహువులను ఆలింగనము చేసుకుని ఉన్నను. ఇవి శ్రీకృష్ణ నఖస్పర్శను తప్పక పొంది ఉండవచ్చును. అందువలన ఈ లతలు ఆనందముతో పులకలు ప్రదర్శించుచున్నవి. భాష్యము. లతలు తమ పతియగు వృక్షము యొక్క భౌతిక సంపర్క మాత్రమున ఆనంద పారవస్య లక్షణములను జూపజాలవని గోపికలు తర్కించిరి. కనుక ఆ లతలు తమ పతి యొక్క దృఢమైన అంగములను ఆలింగనము చేసుకుని ఉన్నను. శ్రీకృష్ణుడు ఆ అరణ్య మార్గమున చన్నప్పుడే అతనిచే స్పృశింపబడి ఉండవచ్చునని వారు నిర్ణయించుకొనిరి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. గోపికలందరినీ అడిగారు, ఇంకెవరిని అడగాలో తెలియలేదు. లతలను అడుగుతున్నారు, తీగలు. మామూలుగా తీగలు చెట్లను పట్టుకుని పాకుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ చెట్లు భర్తలు, తీగలు భార్యలు. యాక్చువల్గా తీగలను చూస్తే, అక్కడ లతలను చూస్తే అన్నీ కూడా ఆనందంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అవి తమ భర్తల ఆలింగనం వల్ల ఒకవేళ అలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాయి అని అనుకుంటే అది తప్పు. ఎందుకంటే ఆ ఆనందం కంటే ఎక్కువ ఆనందం కృష్ణుడు తాకినప్పుడు వస్తుంది. బహుశా కృష్ణుడు ఇలా వెళ్తూ తాకితే ఆయన నఖములు చివరికి చిన్న గోరైనా సరే ఈ లతలకు తగిలి ఉండాలి. అందుకని ఈ లతలు ఇంత ఆనందాన్ని ప్రకటిస్తున్నాయి. అందుకని ఈ లతలకి ఏమైనా తెలిసి ఉండొచ్చేమో అని చెప్పేసి అవి ఆనందంతో పులకరించడాన్ని చూసి లతల్ని అడుగుతున్నారనమాట. నెక్స్ట్ 14 హనుమాన్ ప్రభుజీ. హనుమాన్ ప్రభుజీ హరే కృష్ణ.
ఇత్యున్మత్త వచో గోప్యః కృష్ణాన్వేషణ కాతర. ఇత్యున్మత్త వచో గోప్యః కృష్ణాన్వేషణకాతరా. లీలా భగవతస్తాస్త హనుచక్రుస్తాత్మికా. లీలా భగవతస్తాస్త హ్యానుచక్రుస్తదాత్మికా. భావం: కృష్ణాన్వేషణ కాతరులకు గోపికలు ఈ వాక్కులను పలికి కృష్ణాత్మికలై అతని వివిధ లీలలను అనుకరింప మొదలెడిరి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ఈ ప్రణ. విధంగా కృష్ణుడు గురించి అన్వేషిస్తూ గోపికలు వాక్కులని పలుకుతూ కృష్ణాత్మికలై, అంటే కృష్ణాత్మికలై అంటే కేవలం కృష్ణుడు గురించి స్మరిస్తున్నారు. ఈ కృష్ణుడు తప్ప వాళ్ళకి ఎవరు కనిపించట్లేదు, అంతరంలో బాహ్యంలో అంత కృష్ణుడే కనిపిస్తున్నారు. సో ఆ విధంగా కృష్ణుడి యొక్క లీలల్ని వాళ్ళు అనుకరిస్తూ అనుకరించడం మొదలుపెట్టారనమాట. నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ. కస్యాచిత్ పూత నాయంత్యా కృష్ణయంత్యాపి భత్సనం. నాగలక్ష్మి మాత హరే కృష్ణ. కస్యాచిత్ పూత నాయంత్యః కృష్ణాయంతస్పి భత్సనం. లోకయిత్వా రుదత్యన్యా పదా హంస కటాయతి. లోకయిత్వా రుదిత్యాన్యా పదా హంస కటాయతి. ఒక గోపిక పూతనను అనుకరించగా వేరొక గోపిక బాలకృష్ణుని వలె నటించి ఆమె స్తన్యమును పాసము చేయుచున్నట్లు ప్రవర్తించెను. ఇంకొక గోపిక రోదించుచున్న బాలకృష్ణుణ్ణి అనుకరించుచు శకటాసుర రూపమును ధరించిన గోపికను తన్నేను. హరే కృష్ణ ప్రభేష్. ఓకే, సో ఆయన చేసినటువంటి వివిధ లీలలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అనుకరిస్తున్నారు. మనం కూడా చేస్తాం కదండి, కృష్ణాష్టమి వచ్చినప్పుడు కృష్ణుడి యొక్క లీలల్ని మనం డ్రామాలాగా చేస్తాం. సో భక్తిలో పారవశ్యం చెందినప్పుడు భగవంతుడి యొక్క లీలల్ని మనము ప్రదర్శన చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో ప్రత్యేకించి వీళ్ళందరూ కూడా గోపికలు చూస్తే ఒక్కొక్క క్యారెక్టర్ని వాళ్ళు అనుకరిస్తూ వాళ్ళు కృష్ణుడిలా ఒకళ్ళు, లేకపోతే కృష్ణుడి చేతిలో సంహరించబడినటువంటి అసురుల ఇంకొకళ్ళు, అలా డ్రామా యాక్షన్ చేస్తూ వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క లీలలను గుర్తు తెచ్చుకుంటున్నారు. నెక్స్ట్ 16వ శ్లోకం. వశిశ్రీ మాతాజీ. దైత్యాయిత్వా జహారాణ్యం ఏకో కృష్ణార్భవ భావనం. దైత్యాయిత్వా జహారాణ్యాం ఏకో కృష్ణార్భభావనాం. రింగయామాస కాప్యంగ్రీ కర్షంతి ఘోషనిస్వనై. రింగయామాస కాప్యంగ్రీ కర్షంతి ఘోషనిస్వనై. రూపాల వారి భావము. ఒక గోపిక తృణావర్తిని పాత్రను గ్రహించి బాలకృష్ణుని వలె నటించిన వేరొక గోపికను ఎత్తుకుని పోయాను. వేరొక గోపిక నేలపై దూగాడుచు కాలి గజ్జలను భల్లుమని మ్రోగించెను. ప్రపాదల వారి భాష్యము. గోపికలు శ్రీకృష్ణుని బాల్య లీలలను మొదలుకొని అన్ని లీలలను అనుకరింపనారంభించిరి. ఓకే, ధన్యవాదాలు. తృణావర్తుడు శ్రీకృష్ణుడిని గాలిలో తీసుకుని వెళ్ళిపోయారు, సుడిగాలి. ఓకే, సో అలానే వీళ్ళు కూడా ఒకళ్ళు తృణావర్తుల్లో యాక్షన్ చేసి ఇంకొక గోపిక కృష్ణుల్లో యాక్షన్ చేస్తే ఆ గోపికను తీసుకుని వెళ్ళిపోతున్నారనమాట, కృష్ణుడు తీసుకెళ్ళినట్టు. సో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు బాల్యం నుంచి చేసినటువంటి ప్రతి లీలని కూడా వాళ్ళు అనుకరిస్తూ ఉన్నారు. నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. కృష్ణరామాయితే ద్వేతు గోపాయంత్యశ్చ కాశ్చన. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణరామాయితే ద్వేతు గోపయంతశ్చ కాశ్చన. వత్సాయతిం హంతి చాన్యా తత్రైకాతు భకాయతిం. వత్సాయతిం యంతి చాన్యా తత్రైకాతు భకాయతిం. ఇరువురు గోపికలు గోపపాలు పాత్రను ధరించిన పలువురు నడుమ రామకృష్ణ వలె నటించిరి. వత్సాసురుని వలె నటించిన ఒక గోపికతో వేరొక గోపిక వత్సాసుర వద లీలను అనుకరించడం. ఒక గోపికల జంట బకాసుర వద లీలను అనుకరించాం. థ్యాంక్ యూ. సాసుడి వద, బకాసురుడి వద, మనం అన్ని చదువుకున్నాం, అవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు ప్రదర్శన చేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ 18వ శ్లోకం. మంగతాయర్ మాతాజీ. ఆహూయ దూరగాయద్వాత్ కృష్ణస్తమనువర్తతి. మంగతాయర్ మాతాజీ. సునీత మాతా చదవండి.
వేణుం కొణంతీం క్రీడంతీం అన్యా శంశతి శంశంతి సాధ్వితీ. వేణుం క్వణంతీం క్రీడంతీం అన్యాః శంసంతి సాధ్వితీ. భావము: శ్రీకృష్ణుడు దూరంగానున్న గోవులను పిలుచుటను, వేణువు నూటుటను, నానా విధముల క్రీడలలో పాల్గొనటను ఒక గోపిక చక్కగా అనుకరించినప్పుడు ఇతరులు బాగుబాగుగా ఆమెను ప్రశంసించారు. పరీక్ష: సో కృష్ణుడు దూరంగా ఉన్నటువంటి గోవుల్ని పిలుచుటను, వేణువును ఊదుటను, నానా విధములైనటువంటి క్రీడల్లో పాల్గొంటూ ఒక గోపిక చక్కగా ప్రదర్శిస్తూ ఉంటే ఇంకొక గోపిక ఆమెను ప్రశంసిస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ 19, శిరీష మాతాజీ. కస్యాంశ్చిత్ స్వభుజం కస్యాంశ్చిత్వభుజం న్యస్య చలంత్యాహ పరానను. స్వభుజం న్యస్య చలంత్యాః పరా నను. కృష్ణోహం పశ్యతా గతిం లలితామితి తన్మనా. కృష్ణోహం పశ్యత గతిం లలితామితి తన్మనా. కృష్ణగత చిత్తయగు ఒక గోపిక తన బాహువులను ఒక సఖి భుజములపై నుంచి నడుచుచు, నేను కృష్ణులను నా సొగసైన నడకను చూడుడు అని పలికెను. హరే కృష్ణుడు. ఓకే, కృష్ణుడు ఎలా అయితే గోపికల మీద చేయి వేసి నడుస్తారో అలానే ఇంకొక గోపిక కృష్ణుడిలా యాక్షన్ చేస్తూ గోపిక మీద చేయేసి నేను కృష్ణుడు నడిచినట్టు నడుస్తున్నానని, నా సొగసైన నడక చూడు అని చెప్పేసి అంటుందన్నమాట. నెక్స్ట్ 20వ శ్లోకం, సత్యవతి మాతాజీ. మా భైష్టవాత వర్షాభ్యాం తత్రాణం విహితం మయా. మా భైష్టవాత వర్షాభ్యాం తత్రాణం విహితం మయా. ఇత్యుక్త్వైకేన హస్తేన యతంత్యున్నిధదేంబురం. ఇత్యుక్త్వైకేన హస్తేన యతంచున్నిధదేంబురం. గాలివానకు మీరు భయపడవలదు, మిమ్ము నేను రక్షించదనని పలికి ఒక గోపిక తన కొంగుని తలపై ఎత్తి పట్టుకుని కృపాల భాష గోపిక శ్రీకృష్ణుడు వర్ణించిన గోవర్ధనోద్ధవలీలను అనుకరించున్నది. హరే కృష్ణ. గోవర్ధన లీలని, గాలివానకి మీరేం భయపడిన అవసరం లేదు, నేనున్నాను, కృష్ణుణ్ణి నేను కాపాడుతాను అని చెప్పేసి ఒక గోపిక అంటుందన్నమాట గోవర్ధన లీలని గుర్తు తెచ్చుకుంటూ. నెక్స్ట్ 21, లక్ష్మీ మాతాజీ. ఆరుహ్యైక్యాపదాక్రమ్య శిరస్యాహ పరాం నృపా. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒకసారి చూడు మాతాజీ, ఎన్నో శ్లోకం ప్రభుజీ, 21 రెడీగా ఉండాలి మాతాజీ. ఒకసారి చెప్పరా. 21 అదే శ్లోకం ఒకసారి చెప్పరా. ఆరుహ్యైక పదాక్రమ్య శిరస్యాహ పరాం నృపాం. ఆరుహ్యాః పదాక్రమ్య శిరస్యాః పరాం నృపా. దృష్టా హే గచ్ఛ జాతోహం కాలానాం నను దండకృత్. దృష్ట హే గచ్చ జాతో కళానం నాను దండకృతం. సుఖదేవ గోస్వామి పలికిన ఓ రాజా, ఒక గోపికను వేరొక గోపిక భుజములపై నెక్కి ఆమె శిరమును తల పాదముల నుంచి ఆ దుష్ట సర్పము సర్పమా ఇతడి నుండి వెడలి పొమ్ము. దుష్టులను రక్షించుటకే నేను ఈ జగత్తులో అవతరించి తిని దుష్ట సర్పమా ఇతడి నుండి వెడలి పొమ్ము. దుష్టులను దండించుటకే నేను ఈ జగత్తులో అవతరించి తిని తెలుసుకొను అని పలికెను. భాష్యం ఇష్ట ఇచ్చట గోపికల శ్రీకృష్ణుని కాళీయమును లీలను అనుకరించిరి. హరే కృష్ణ. కాళీయ కాళీయ లీలను కూడా వాళ్ళు ఇక్కడ అనుకరిస్తున్నారు, గుర్తు దుష్ట చేసుకుంటున్నారు. సర్పాన్ని ఉద్దేశించి. ఓకే, లక్ష్మీ మాతాజీ మ్యూట్ చేయండి. నెక్స్ట్ నరసింహారావు ప్రభుజీ. తత్రైకోవాచ హే గోపా దావాగ్నిం పశ్యతోల్బణం. తత్రైకోవాచ హే గోపా దావాగ్నిం పశ్యతోల్బణం. చక్షుంశ్యాశ్వపి ధ్వం నో విధాస్యే క్షేమమంజసా. చక్షుషాస్వ పిదద్వందో ఓ విధాస్యే క్షేమ మంజసా. పిదప వేరొక గోపిక గోపపాలులారా లారా
ఈ వేషణమగు దావాగ్ని చూడురు, మీరు వెంటనే కన్నులను మూసుకొనురు, మిమ్ము నేను సులభముగా రక్షింతును అని పలికెను. హరే కృష్ణ ప్రభు, సో ధన్యవాదాలు. దావాగ్ని నుంచి ఏ విధంగా అయితే గోపబాలుని అందరినీ కూడా రక్షించాడో ఆ విధంగా శ్రీకృష్ణుడు చేసినట్లుగానే ఇప్పుడు గోపికలు కూడా నేను కూడా మిమ్మల్ని దావాగ్ని నుంచి రక్షిస్తాను చూడండి అని చెప్పేసి ఇంకొక గోపిక చేస్తుంది. నెక్స్ట్ 23. సత్యవతి మాతాజీ. బద్ధాన్యయా స్రజా కాచిత్ తన్వీ తత్ర ఉలూకలే. బద్ధాన్యయా స్రజా కాచిత్ తన్వీ తత్ర ఉలూకలే. బధ్నాభి భాండభేత్తారం హయ్యంఘవ ముషం త్వితి. బద్నామి భాండ భేతరం హయ్యంగవ ముషం త్వితి. భీతా సుద్రు పిధాయాస్యం బేభే భేజే భీతి విడంబనం. భీతా పిదాయాసం భేజే భీతి విడంబనం. ఒక గోపిక సన్నగాను తన సఖిని పూమాలతో బంధించి పెరుగుకుని పగలగొట్టిన వాడు వెన్నెలు దొంగలించిన వాడు నాకు ఈ బాలుని ఇప్పుడు కట్టివేస్తున్న పలికెను. అప్పుడు ఆ కట్టివేయబడిన గోపిక భయపడిన నటించి అందమైన కన్ను కలిగిన తన ముఖమును కప్పుకొనెను. నెక్స్ట్ దామోదర లీలలు చేస్తున్నారు. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ 24. శిరీషమాత. ఏవం కృష్ణం పృచ్ఛమానా బృందావనలతాస్తరూన్. ఏవం కృష్ణం పృచ్ఛమానా బృందావనలతాస్తరూన్. వ్యచక్షతావనుద్దేశే పదాని పరమాత్మనః. యచక్షతామన్ వనోదేశే పదాని పరమాత్మనః. గోపికలు ఈ విధముగా శ్రీకృష్ణుని లీలను అనుకరించుచు పరమాత్ముడకు అతడు ఎచ్చట ఉండవచ్చునని బృందావన తరులతలను అడుగుచుండగా వనమున ఒక చోట అతని పాదచిహ్నమును ననుగాంచిది. హరే కృష్ణుడు. ఈ విధంగా అనేక రకాల లీలలను చేస్తూ కృష్ణుడి గురించి వెతుకుతూ ఉంటే ఒక చోట చిన్న క్లూ దొరికింది, కృష్ణుడు ఎక్కడున్నాడు అనేటువంటి దానికి. ఆ క్లూ ఏంటంటే కృష్ణుడి యొక్క పాదచిహ్నాలు కనపడ్డాయి ఒక చోట. ఓకే నెక్స్ట్ 25. సూర్యకుమారి మాతాజీ. చదువుతాను ప్రభుజీ, సూర్యకుమారి మాతాజీ నేను చదువుతాను ప్రభుజీ. ఒక నిమిషం మాతాజీ, నేను పిలిచినప్పుడు మీరు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే సూర్యకుమారి మాతాజీ చదవండి. పదాని వ్యక్తమేతాని నందసూనోర్మహాత్మనః. పదాని వ్యక్తమేతాని నందసూనోర్మహతాత్మనః. లక్ష్యంతే హి ధ్వజాంభోజా వజ్రాంకుశ యవాదిభిః. లక్ష్యంతే హి ధ్వజాంభోజ వజ్రాంకుశయా వాదిభిః. గోపికలు పలికిరి ధ్వజము పద్మము వజ్రము అంకుశము యవలు మున్న చిహ్నములు గల ఈ కాళీగుర్తులు మహాత్ముడు నందసుతునివే అని స్పష్టంగా తెలుపుచున్నవి. భాష్యం శ్రీల ప్రభుపాదం వారించి ఈ శ్లోకమునకు వసిగిన వ్యాఖ్యానమునందు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు శ్రీకృష్ణ పాద పద్మ చిహ్నమును గురించిన శాస్త్రవచనం ఇట్టు తెలిపిరి. శ్రీకృష్ణ పాదములనందు ద్విజాది చిహ్నములు ఏ స్థానములలో ఉండునో మరి ఆ చిహ్నములకు కారణమేమిటో ఈ క్రింది శ్లోకములలో స్కంద పురాణములు వర్ణించినది. దక్షిణస్య పదాంగుష్టమూలే చక్రం బిభిద్యజ తత్ర భక్తజనస్య ఋషద్వర్గఛేదనాయ నాయ సహ. కుడిపాదము బొటనవేలి కింద అజుడగు భగవానుడు చక్ర చిహ్నమును కలిగిండును. ఆ చక్రం అతని భక్తుల యొక్క 6 శత్రువులను ఖండించినదై ఉన్నది. మధ్య మాంగులి మూలే చ దత్తే కమలమచ్యుత దాతృ చిత్తద్వీరే ఫాణం లోభనాయతి శోభనం. అచ్యుతిని అదే పాదం యొక్క నడిమి వేలి కింద పద్మ చిహ్నము కలదు. పాద పద్మను ధ్యానించిన భ్రమరముల వంటి భక్తుల చిత్తములందు ఆ పద్మం ఆ దేవదేవుని ఎడ లోభము వృద్ధి చేయును. కనిష్ట మూలతో వజ్రం భక్తి పాపాద్రి భేదనం. పారిష్ట మధ్యోం కుశం భక్త చిత్తే భవాశకారిణం. అతని పాదం యొక్క చిటికని విరేల కింద వజ్రం కలదు. అది భక్తుల యొక్క పూర్వ పాపపు కొండలను చూర్ణము చేయను. అతని కాలి మడమ మధ్య అంకుశ చిహ్నము కలదు. అది భక్తుల యొక్క చిత్త మత్తేపమును అదుపులో నుంచును. గో భోగి సంపన్మయం ధత్తే యవమష్కుష్ట సర్వణి. అతని కాలి బొటన వేలి సంధి యందు యవల చిహ్నము కలదు. అది సర్వముగా ఐశ్వర్యములకు సూచకము. స్కంద పురాణము ఇంకొని ఇట్లు పలికినది.
వజ్రం వై దక్షిణే పార్శ్వే అంకుశో వై దదగ్రతః. అతని కుడిపాదం యొక్క కుడివైపు వజ్రము, దాని కింద అంకుశము ఉన్నవి. చర్చనీయాంశం శ్రీకృష్ణ పాదాధ్వయం కనుక వజ్రం అతని పాదం యొక్క చిటికిన బ్రేలి కిందను, అంకుశము వజ్రము కిందను ఉన్నట్టు మన మెరుగవలెనని వైష్ణవాచార్యుని వివరించింది. కాళీ మడమ పైన ఉన్న అంకుశ చిహ్నము నారాయణునికి, ఇతర విష్ణు తత్వములకు చెందినది. ఈ విధంగా శ్రీకృష్ణ కుడిపాదం నందు చక్రము, ధ్వజము, పద్మము, వజ్రము, అంకుశము, యవలు అనేది 6 చిహ్నములకు స్కంద పురాణం వివరించినది. వైష్ణవ తోషణి ఇంకను కొన్ని చిహ్నములను ఇట్లు పేర్కొన్నది. పాదపద్మమున ఆరంభమై బొటనవేలు తరువాత వేలు మధ్య వరకు కొనసాగినట్టు సరళ రేఖ, చక్రము కింద ఒక ఛత్రము. పాదపద్మమున 4 దిక్కులలో 4 స్వస్తిక గుర్తులు, ప్రతి స్వస్తిక గుర్తుకు వేరొక స్వస్తిక చిహ్నముతో కలిపిడి, 4 చోట్లను 4 జామ పండ్లు చిహ్నములు, స్వస్తికల మధ్య ఒక అష్టభుజి, ఇవన్నీ కలిపి కృష్ణుడి కుడిపాదమునందు 11 చిహ్నములు కలవు. శ్రీకృష్ణ ఎడమ పాదమునందరి చిహ్నములను శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ని ఇట్లు వివరించి, బొటనవేలు కింద శంఖము కలదు, దాని ముఖము బొటనవేలి వైపు ఉన్నది. నడిమి వేలి కింద ఏక కేంద్రముకు చక్రములు 2 కలవు, అవి అంతర్బాహ్యాకాశములను సూచించును. ఈ చిహ్నము క్రింద మన్మధుని నారిలేని విల్లు, దాని క్రింద ఒక త్రిభుజి, ఆ త్రిభుజి చుట్టూ 4 జల కలశములు కలవు. త్రిభుజి క్రింద అర్ధచంద్ర చిహ్నములను, దానిని తాకుచున్న మరి 2 త్రిభుజ చిహ్నములు కలవు. అర్ధచంద్రుని కింద ఒక మత్స్యము ఉన్నది. అనగా ఇవన్నీ కలిపి శ్రీకృష్ణ పాదపద్ములందు 19 విశిష్టము ఒక చిహ్నములు కలవు. థ్యాంక్ యూ ప్రభుజీ కృష్ణుడి గారు. పాదాల మీద 18 చిహ్నాలు ఉన్నాయట. అవి చాలా విశేషమైనటువంటివి. యాక్చువల్గా మనం ఎవరినైనా చూసి ఈయన పలానా వాడు భగవంతుడి యొక్క అవతారము అని ఎలా చెప్పాలి అని అంటే ఇది కూడా ఒక రుజువు అనమాట. ఎవరైనా సరే నేను అవతారము అని చెప్పుకుంటే ఆయన పాదాల మీద ఇలాంటి అచ్చులు ఉండాలి, ఇలాంటి చిహ్నాలు ఉండాలి. ఓకే, ఈవెన్ చైతన్య మహాప్రభుకు కూడా పాదాల మీద ఇన్ని చిహ్నాలు ఉన్నాయి. అంటే ఇలాంటి చిహ్న అంటే ఎవరైనా సరే ఒక అవతారము అని అంటే ఒక అవతారము ఎలా ఉంటుంది అనేటువంటి దానికి కొన్ని మనకి శాస్త్రాలలో ఇలాంటి నిదర్శనాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వీటిని పోల్చుకోవాలి, శాస్త్రాల్లో చెప్పబడినట్లు ఉన్నాడా లేదా, లేకపోతే శాస్త్రాల్లో ఆయన గురించి ఉదహరించారా లేదా. ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితం రాసినటువంటి శ్రీమద్ భాగవతంలోనే అంతకు ముందు వచ్చిన అవతారాల గురించి ఉన్నాయి, 5000 సంవత్సరాల క్రితం రానటువంటి అవతారాల గురించి కూడా ఇవ్వబడింది ఇందులో. అంటే ఫ్యూచర్లో అంటే కలియుగంలో వచ్చే అవతారాల గురించి కూడా రాశారు. అంటే వాళ్ళందరూ ఎలా ఉంటారు అనేటువంటి దానికి మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి శరీర లక్షణాలను కూడా కలిగి ఉంటారు వాళ్ళు. అవతారాలు, భగవంతుడి యొక్క అవతారాలు ఒక ప్రత్యేకమైనటువంటి శరీర లక్షణాలను కూడా కలిగి ఉంటారు. ఇక్కడ చూస్తే ఈ 19 రకాల విశిష్టమైనటువంటి ఈ యొక్క చిహ్నాలు ఏవైతే ఉన్నాయో, ఈ చిహ్నాలతో కూడినటువంటి పాదం ఉంది కాబట్టి శ్రీకృష్ణ భగవానుడికి ఆయన ఎక్కడ కాలు మోపితే అక్కడ ఈ 19 చిహ్నాలు పడతాయి. ఓకే, ప్రత్యేకించి ఇప్పుడు ఎవరైనా నడవచ్చు, ఎవరు నడిచినా కానీ అక్కడ కాలు ముద్రలు పడవచ్చు, అది ఎవరిదైనా అనుకోవచ్చు. కానీ గోపికలకు తెలుసు కృష్ణుడి పాదం మీద స్పెషల్ చిహ్నాలు ఉన్నాయని. అందుకనే ఆ పాదముద్రలు చూసి ఇది కృష్ణుడి పాదము అనేటువంటి విషయాన్ని గోపికలు తెలుసుకోగలిగారు. ఆ తర్వాత ఇక గోపికలు ఆ పాద చిహ్నాలని చూసుకుంటూ వాళ్ళు కృష్ణుడు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళడానికి ఒక అవకాశం అనేటువంటిది దొరికింది. ఓకే, నెక్స్ట్ మిగిలింది రేపు చదువుకుందాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వరకు సస్పెన్స్ ఆపేద్దాం. నెక్స్ట్ గోపికలు శ్రీకృష్ణుని ఎలా కలుసుకుంటారు అనేటువంటిది మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి 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 రామ హరి రామ 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 హరి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.